ఆర్థికంగా లోటున్న పేద ప్రజల అభివృద్ది లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం పెరుగుతోందన్న పత్తిపాటితో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు ఏదైతే ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయంపై మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు స్వయంగా ఇంటికి వెళ్లి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. సార్ చెప్పండి, మీకు ఎలా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుంది? ఎలా మూడేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనకి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం కూడా పొందుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాది అభివృద్ధి చేసే పార్టీలో మేము అందరం ఉండాలని కూడా గతంలో లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అందరూ కూడా మాతో పాటు అడుగులు అడుగు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మూడేళ్లలో ప్రజలు ఆమోదముద్ర వేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉన్న ఎక్కడ లోటు లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామం కానీ వార్డు కానీ పట్టణం కానీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. డ్వాక్రా మాఫీ చేశారు, రుణమాఫీ చేశారు, పెన్షన్లు 1,000 ఇస్తున్నాము, ఇళ్ళు ఇస్తున్నాము, సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ ఏ కొరత లేకుండా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రభుత్వం అనేక రకాల పథకాలను ఈరోజు అమలు చేస్తూ ఉంది. దేశం మొత్తంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్న యాప్ సిస్టమ్ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకునేటువంటి యాప్ను డెవలప్ చేసి ఈరోజు రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా నిలవబోతా ఉంది. సార్, ప్రధానంగా ఏదైతే ఇంటింటికి ఏదైతే టీడీపీ చేపట్టిందో గడప గడప వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం కూడా చేపడుతుంది. అది ఎన్నికల రెఫరెండం అంటారా? ఇప్పుడు గడప గడపకు వాళ్ళకి ఆధారం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని వాళ్ళు ప్రజలు కోరుకోవటంలో చంద్రబాబు ఉండగా మాకు ఒక పార్టీ అవసరం లేదనుకుంటారు. అందుకని గడప గడప వాళ్ళది ఎక్కడ స్పందన లేదు. ప్రజలు ఆశీస్సులు అడగలేవు. కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడు అనేటువంటి నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నారు, నా కులం లేదు మొత్తం లేదు, పేదరికమే నా కులం అంటున్నాడు. పేదవాళ్ళు అందరూ ఏ పార్టీ ఏ కులంలో ఉన్నా చంద్రబాబు పార్టీ అందరూ. కనుకనే ఈరోజు 80% ప్రజలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వైపు చూసే పరిస్థితి నాడు రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ఉదాహరణ ఏ వార్డు పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో రెఫరెండం గా